ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది శ్రీ లలితాదేవి యొక్క శ్లోక పంచకము. దీన్ని శుక్రవారాల్లో కానీ లేదా పౌర్ణమి తిథుల్లో మనం ప్రభాత కాలంలో లేదా సంధ్యాకాలంలో దీపం పెట్టుకున్నప్పుడు కానీ చదువుకున్నట్లయితే ఆ లలితాంబికాదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి ఆ తల్లి మనకు విద్యను ఐశ్వర్యమును విమలమైన సుఖమును అనంతమైన కీర్తిని కూడా అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఈ లలితా పంచకం చూద్దాము. ఇది ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి లలిత పంచక శ్లోకం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదుల మౌక్తికశోభినాశం అహకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వలపాలదేశం ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రత్నాంగుళీయలసదంగుళిపల్లవాడ్యాం మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షు చాపకుసుమేషు శృణీర్ధదానాం ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టధాననిరతం భవసింధుపోతం పద్మాసనాధిసురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం ప్రాతస్తు వే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్య విభవాం కరుణానవాద్యాం విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగవవాం మనసాతి దూరాం ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామా కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి శ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యతం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా జటతి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం. అనగా, అమ్మా శ్రీ లలితాదేవి, ఈ ప్రాతకాలంలోన నేను నీ వదన పద్మమును ధ్యానించుచూ ఉన్నాను తల్లి. దొండపండు వంటి క్రీపెదవితోనూ, పెద్ద ముత్యము వంటి బులాకితోనూ, శోభిల్లే నాసికతో, చెవుల వరకు ఉన్న కన్నులతోనూ, మణులతో రంజిల్లు కుండలములతోనూ, మందహాసముతోనూ, కస్తూరితోనూ పుచున్న పాలభాగముతోనూ విలసిల్లుచున్న నీ ముఖారవిందమును నేను ధ్యానించుతున్నాను తల్లి. అలాగే ఎర్రని మణులు చెక్కిన ఉంగరములు గల చేతివేళ్ళు అగు చిగురాకులు గలది మాణిక్యములు పొదిగిన కంకణములతో దండకడిములతో చెరుకువిల్లు పూవటములు పాశమును ధరించి ప్రకాశించుచు ఉన్నటువంటి నిన్ను సేవిస్తున్నాను తల్లి. భక్తుల వాంఛల నిరంతరం తీర్చుట సంసార సముద్రమున దాటుటకు నావ వంటి దానవు. బ్రహ్మ దేవేంద్రుడు మొదలగు వారి పూజలను అందుకున్నటువంటి తల్లివి నీవే. పద్మ అంకుశ ధ్వజ సుదర్శనారేఖలతో నొప్పారు నదియొగు నీ చరణారవిందములను ప్రాతకాలాన్ని మొక్కుతున్నాను తల్లి. ఉపనిషత్తుల చేత తెలియదగిన వైభవము గలదియు, కృపారసము చేత అనవద్యమైన హృదయము గలదియు, ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములకు హేతుభూతమైనదియు, విశ్వేశ్వరియు వేదవాక్కులకు మానసములకు అతి దూరమైనదియు అగు లలితాదేవిని, భవానీని, పరశివ అంబికాను ప్రాతకాలమున నేను స్తుతించుచున్నాను అంటూ ఈ శ్లోక అర్థం విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.